మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్స్ అనేవి తల్లి గర్భంలో శిశువు పడిన క్షణం నుంచి మొదలవుతాయండి. లెక్కలెన్నన్నా వేయచ్చు. పిల్లలు పుట్టకముందే మా పిల్లలకి ఈ పేర్లు ఉండాలి, వాళ్ళని ఇలా పిలవాలి అని ఆశపడే తల్లిదండ్రుల కోరిక నేను కాదు అన్ను. కానీ నాకు తెలిసి ఈ విశ్వంలో క్రమంలో పేరు అనేది మనకి తెలియకుండానే యూనివర్స్లో ఎక్కడో చోట సెట్ అయిపోయి ఉంటుందండి, ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ పేరు తప్ప మరో పేరు మనకి రాదండి. షణ్ముఖం అనే పేరు పెట్టుకోవడానికి సాహసించకపోవచ్చు, బట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు షణ్ముఖాన్ని ఫిక్స్ చేసినట్లయితే కనుక అది కూడా మీరు పుట్టకముందే షణ్ముఖం వచ్చి తీరుతుంది. మా గొప్ప కాదండి, మేము సెలెక్ట్ చేసి ఇచ్చామంటాం కదా, అది మా గొప్ప కాదు. ఇక్కడ మా గొప్ప ఏదన్నా ఉంది అంటే ఎప్పుడో యూనివర్స్లో ఎక్కడో చోట మీకు స్థిరమైనటువంటి పేరుని లాక్కొచ్చి నేను మీకు అందిస్తాను. ఇందులో మనిషి గొప్ప లేదుగాక లేదండి. ముద్దు పేరు నుంచి అన్నీ కూడా చాలామంది ముద్దు పేర్లు పిలవద్దు అంటారండి అని నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే సరిపోతుందా? నాన్సెన్స్ అనుకుంటూ చిన్న పేర్లు చాలా ప్రాముఖ్యం వహించింది. ఫర్ ఎగ్జాంపుల్ నాని. నిజంగా నాని అనే పేరు యూనివర్స్లో ఎక్కడో ఒక్కొక్కడ అతనికి అటాచ్ కాకపోతే ఈరోజు నాని మీకు కనపడేవాడండి కాదు. కొన్ని కొన్ని ఉంటాయండి, మనకి పడని పేర్లు మనకి డిజాస్టర్ తెచ్చిచ్చేస్తాయండి. ఉదాహరణకి సునామీ వచ్చి కొన్ని దీవులు కొట్టిపోవడం కావచ్చు, భూకంపాలు వచ్చి ద్వారక లోపలికి వెళ్ళిపోవటం కావచ్చు, ద్వారక సముద్ర గర్భంలో కలవటానికి ద్వా అర్థం ఒకటైతే ద్వారక కృష్ణుడు పరిపాలించడం ద్వాలో ఉన్న పాజిటివ్ అంటే ఒక లెక్కలో పాజిటివ్ వచ్చినప్పుడు హైప్లో ఉంటాము, అదే లెక్క నెగటివ్కి వెళ్తే సముద్ర గర్భంలో కలిసిపోతాం. ఈ రకంగా మనము పిల్లలు పుట్టకముందే కొన్ని పేర్లు ఫిక్స్ చేసుకుంటాం. అది ఇంట్యూషన్, యూనివర్స్ మనకి పంపించిన ఇండికేషన్ అండి. పిల్లలకి సాధారణంగా పేర్లు ఎప్పుడు పెట్టచ్చు? 21వ రోజు లోపల పేరుని నిర్ణయం చేసేసుకుని పెడితే అత్యుత్తమం అండి. ఈ 21వ రోజు వరకు కూడా మనం పుట్టిన పిల్లల్ని పాప అయితే పాప, బాబు అయితే బాబు, లేదా చిరంజీవి. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ఇస్తున్నారు మీ సంతానానికి మీరు. చిరంజీవి అని పిలవండి, చిరంజీవా. 21 రోజుల పాటు బాలారెస్టాల్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుందండి. పాపం చాలా చిన్నపిల్లలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు, పొరపాటును కూడా చిరంజీవా అని తల్లిదండ్రులు ఎందుకనరండి? కానీ వివాహం కార్డులు కానీ, ఉపనయన సంస్కారాల్లో కానివ్వండి, నామ సంస్కరణలో కానివ్వండి, అన్నిట్లో చిరంజీవ అనేస్తాం కదా. ఈ 21 రోజులు మీరు మీ సంతానాన్ని చిరంజీవ అనండి ముద్దు పేరుగా, అద్భుతం. ఇది కాకుండా రోజీ, హనీ, ఇంకేమేమి ఉన్నాయిలేండి, నాకు అసలు ఆ ముద్దు పేర్ల విషయమే తెలియదు, ఉంటాయండి. ఈ ముద్దు పేరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి సరిగ్గా సరిపోయి ఎక్కడో చోట యూనివర్స్లో లెక్క సరిపోయినప్పుడు మీరు నాని పిలిచినా పర్లేదు, బుజ్జి పిలిచినా పర్వాలేదు, చంటి పిలిచినా పర్వాలేదు, కన్నా మిన్ను చున్ను వాట్ నాట్ మీ ఇష్టం. కానీ 21 రోజుల లోపల పేరు పెట్టే వరకు మాత్రం ఇటువంటి పేర్లు పిలవకుండా చిరంజీవ అనండి. పేరు పెట్టేటప్పుడు ముద్దు పేర్లు ఏవి పిలవచ్చు అని కూడా మమ్మల్ని అడిగి కనుక్కుంటే మాకు తెలిసి వైబ్రేషన్లో నష్టాలు లేని పేర్లు ఇస్తామండి. నష్టాలు ఇస్తాం లేదు, ఆ నష్టాలని మీకుగా మీరు తెచ్చుకోండి. ఒక పేరుని అద్భుతంగా పిలవగలిగితే, ఒక ఫార్మాట్లో పిలవగలిగితే ఎంతటి అద్భుతమైన లాభం ఉంటుందో, ఒక పేరుని దాన్ని కట్ చేయటం వల్ల ఇంతటి అద్భుతం కూడా తగ్గుతుంది కదండి. ఒకప్పుడు మనకి చండీప్రియ అనే పేరుండి, తెలిసే ఉంటుంది. నిజంగా చాలా అద్భుతమైనటువంటి అమ్మవారి స్వరూపం అండి. ఈ రోజుల్లో ఏ పిల్లలకైనా చండీప్రియ మీరు పెడతారా? నక్షత్రం డిమాండ్ చేసిన చర్విక అని పేరు పెడతాం, కానీ చండీప్రియ పెట్టాం. చర్వికని మళ్ళీ మనము చర్వి అని పిలుచుకోవచ్చు, చవి అని పిలవచ్చు. చవి అంటే ఏంటండి? బెత్తం. అంటే ఈ అమ్మాయి రేపొద్దున అందరినీ బెత్తంతో బాధి వేసే మనిషిలా తయారైపోతుంది, చవి. చర్వి, దీని అర్థం బాగుంది, చర్విక డాక్టర్ కావచ్చు. చూసారా, ఒక్క పేరేనండి. ఇంతటి ఇలాంటి పేరుని చక్కు అన్నారనుకోండి, అందరిని గ్యారంటీ ఏమీ లేదులేండి. చక్కు అన్నారనుకోండి, అయిపోయింది ఇంకా.
ఎడ్యుకేషన్ లెవెల్ తప్పుతుంది. మేము పెట్టేదే చిన్న పేరు. ఆ చిన్న పేరులో మళ్ళీ చిన్న పేరు అడుగుతారు, ఇస్తాము, నష్టం శాతం తగ్గించి. అవి తప్ప మనకిష్టం వచ్చిన పేరు పిలిచేటటువంటి స్వాతంత్రం మాకు లేదా అని మీరు యుద్ధం చేస్తే ఆ యుద్ధం నాకెందుకండి? మీరు మీ జీవితాలతో యుద్ధం చేసుకోండి, నాకు అవసరం లేదు కదా. ఎందుకంటే ఎక్కడో ఎప్పుడో యూనివర్స్లో స్థిరీకృతమైన పేరుని పుట్టినప్పుడు అందించటం మాత్రమే శాస్త్రం లక్షణం. అసలు ఇవేమీ లేకుండా చేసుకుంటాము అని అంటే, నేను ముందే చెప్పానండి, మీరు మా దగ్గరికి పేరుకి రాక మునిపే మీకు ఒక పేరు మనసులో మెదులుతూ ఉంటుంది, అది ఇండికేషను. మ్యాక్సిమం నేను పేరు పెట్టిన దాంతో మ్యాచ్ అయి తీరుతుందండి. సో జాగ్రత్త అండి, చిన్న పేర్లు పెట్టుకోవద్దని అన్ను, ముద్దుగా పిలవద్దని అనన్ను, కానీ వైబ్రేషన్ పరంగా మంచి హార్మోనీలో పిలుచుకోండి, బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. చాలా విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తూనే ఉంటాను. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి.